రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. నిన్నటి ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోడీ కొత్త స్లోగన్ ఒకటి తీసుకున్నాడు, లౌకిక పౌర స్మృతి, సెక్యులర్ సివిల్ కోడ్. అఫ్కోర్స్ మిగతా అన్ని అదివరకు తన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, వన్ నేషన్ వన్ పోల్, యాంటీ కరప్షన్ డ్రైవ్, రిఫార్మ్స్, వీటిని గురించి మాట్లాడాడు, బాగానే ఉంది. ఇది కొత్తగా ఉంది ఈ స్లోగన్, లౌకిక పౌర స్మృతి, సెక్యులర్ సివిల్ కోడ్. ఇంతవరకు ఇప్పుడు మనం వెళ్ళాం రాజ్యాంగంలో ఏముంది, ఆదేశిక సూత్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయమని ఉంది. కానీ ఆయన చెప్పింది లౌకిక పౌర స్మృతిని అమలు చేయాలి అని చెప్పాడు, దీని మీద చర్చ జరగాలి అని చెప్పాడు. అసలు ఏంటి ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఉమ్మడి పౌర స్మృతి ఏంటి, లౌకిక పౌర స్మృతి ఏంటి? అంటే సింపుల్ పాయింట్ అండి, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలి, పౌరులందరికీ ఒకటే చట్టం ఉండాలంటే ఉమ్మడి, అది దాని అర్థం ఉమ్మడి అనమాట అందరికనేది. కానీ అందరికీ అమలు చేయటం సాధ్యం కాదనేది మోడీ ఒక నిర్ణయానికి వచ్చాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందరికి అమలు చేయటం అనేది సాధ్యం కాదు ఎటువంటి పరిస్థితుల్లో అనేది ఆయన పాయింట్. ముఖ్యంగా ఆయన తను తీసుకున్న స్థూలంగా ఎందుకు సాధ్యం కాదని చెప్పాడంటే, ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, కోట్లాది మంది ఆదివాసులకి మతంతో సంబంధం లేకుండా, ఏ మతం వాళ్ళని కావచ్చు, ఆదివాసుల్లో ఇవాళ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అసలు ఈ రెండు కాకుండా అనాదిగా ఆచరిస్తున్నటువంటి ఆచారాలతోటి నమ్మే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఆదివాసుల కిందనే వస్తారు. వీళ్ళ ఆచారాలు టోటల్గా డిఫరెంట్ ఉన్నాయి, మతంతో సంబంధం లేదు. మతం ఏదైనా కానివ్వండి, వాళ్ళ హిందువులు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, కాబట్టి వాళ్ళ ఆచారాలు వేలాది సంవత్సరాలుగా వస్తున్న వాటిని మేము వాటిని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించటం మన బాధ్యత, వాళ్ళు ఈ దేశ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే అందుకోసం అని చెప్పి ఉమ్మడి పౌర స్మృతి అనేది సాధ్యం కాని స్లోగన్ అనేది మోడీ ఒక కంక్లూషన్కి వచ్చారు. కంక్లూషన్కి వచ్చి ఇది మనం ఉమ్మడి అది సాధ్యం కాదు, అంత మాత్రాన దాని స్పిరిట్ని అమలు చేయకుండా ఉండటానికి ఆస్కారమే లేదు, రాజ్యాంగమే చెప్పింది. అంటే దాని స్పిరిట్ ఏంటి, మత ఆధారిత అంటే ప్రతి పౌరుడికి కూడా క్రిమినల్ నేరపూరిత చట్టాలు ఎట్లయితే ఉన్నాయో దేశంలో, సివిల్ చట్టాలు కూడా అందరికీ వర్తించాలి కానీ వేరే వేరేగా వర్తించడానికి లేదు అనేది దాంట్లో అర్థం ఉంది. నా దృష్టిలో అది 100% కరెక్ట్, 150% కరెక్ట్. ముఖ్యంగా 21వ శతాబ్దంలో మీరు మనం ముందుకెళ్ళిపోతున్నామని చెప్తూ మత పేరుతోటి చట్టాలు తీసుకురావటం ఏంటో నాకు అర్థం కాలేదు. బ్రిటిష్ వాళ్ళు మనం విభజించి పాలించడానికి పెట్టినటువంటి చట్టాలని మనం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా అటువంటి పాటిస్తున్నాం. ఇవాళ అధునాతన సమాజం ఎక్కడైనా తీసుకోండి, మీరు ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాలు, పాశ్చాత్య దేశాలు తీసుకోండి, ఆసియా దేశాలు తీసుకోండి, ఎక్కడైనా సరే ఒక్క అందరికీ ఒకటే చట్టం ఉంటుంది. సరే ఆదివాసులు అంటే అది ప్రత్యేకమైనటువంటి దీని కింద వచ్చినటువంటిది కాబట్టి భారత్ లాంటి దేశాలు, ఇంకొన్ని దేశాలు కూడా ఉంటే ఉండొచ్చు, అమెరికాలో కూడా నేటివ్ అమెరికన్స్ కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళందరికీ ఒకటే చట్టం ఉంటుంది. సో భారత్ కూడా మోడీ చెప్పింది అదే, మిగతా వాళ్ళందరికీ చట్టాన్ని అమలు చేయాలంటే ఉమ్మడి అనకుండా లౌకిక పౌరసత్వ చట్టం అన్నాడు. ఏంటి లౌకిక పౌరసత్వం అంటే, లౌకిక అంటే సెక్యులర్, సెక్యులర్ అంటే ఏంటి, ఏ మతానికి సంబంధం లేనటువంటి రిలీజియస్ న్యూట్రల్ పదాన్ని పదమే సెక్యులరిజం. సో అంటే అర్థం ఏంటి, మత ప్రాతిపదిక మీద చట్టాలు ఉండకూడదు, మత ఆచారాలు మీరు మామూలు ఆచారాలే పాటించుకోండి, పూజలు మీరు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, దానికేం ఎక్కడ అబ్జెక్షన్ లేదు, కానీ విడాకులు ఎట్లా ఇవ్వాలి, ఆస్తి యొక్క ఎలా ఉండాలి, తర్వాత దత్తత ఎలా తీసుకోవాలి, ఇలా ఈ ఇటువంటి పర్టికులర్ దీంట్లో వన్ మ్యాన్ వన్ ఉమెన్, ఒక మనిషి ఒక స్త్రీనే
వివాహం చేసుకోవాలి ఒక పురుషుడు. ఇటువంటివన్నీ కూడా ఆధునిక ప్రజాస్వామ్యంలో కామన్గా ఉండాలి తప్పితే హిందువులకు ఒకటి, హిందువుల్లో కూడా ఉన్నాయండి, హిందువులు కూడా జాయింట్ హిందూ హిందూ యునైటెడ్ ఫ్యామిలీ అని ఉంది కదా, అవిభాజ్య హిందూ కుటుంబం, హిందూ హిందూ అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ. మరి అవి కూడా మరి మత ప్రకార ప్రాతిపదికగానే ఉంది. సో కాబట్టి వాళ్ళు మోడీ చెప్పింది ఏంటంటే మరి ఆయన ఏం చేయబోతున్నాడు అన్నది నాకు తెలియదు, కానీ ఒక కమిషన్ వేస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి దీని మీద ఆధారపడుతుంది. కాకపోతే ఆయన చర్చ జరగాలంటున్నాడు. ఏమంటున్నాడంటే మత ఆధారంగా ఈ వివక్ష ఏంటి, హిందువులకైతే ఒక చట్టం, ముస్లింలకైతే ఒక చట్టం, క్రిస్టియన్స్కైతే ఒక చట్టం, ఇది ఉండకూడదు. 21వ శతాబ్దంలో మనం ప్రతి ఒక్కరికి ఒకటే చట్టం ఉండాలి. ఇదండి ఆయన చెప్పింది. లౌకిక అనే పదం ఎందుకు వాడాడు అంటే ఆదివాసులకు వర్తించట్లేదు కాబట్టి ఉమ్మడి అనే బదులు లౌకిక అని వాడాడు. వాడటంలో ఇంకొక విషయం కూడా ఉంది, ఆయన ఉద్దేశం అంతా మోడీని తక్కువగా అంచనా వేయలేం కదా, ఎందుకంటే ఈ దేశంలో ప్రతి వాళ్ళు లౌకికవాదులని చెప్పుకుంటారు. ఒవైసీ ఆయన పట్లర్ కమ్యూనిటీకే క్యాటర్ చేస్తున్నాడు ఆయన ఇంట్రెస్టు, కానీ ఆయన లౌకికవాది అంటాడు. దేశంలో ఉన్నట్టు ముల్లాలు వాళ్ళు కూడా మేము లౌకిక సెక్యులరిజం పరిరక్షించబడాలంటారు. సెక్యులరిజం పరిరక్షించబడాలనేది వాళ్ళ కాయల్లో వాళ్ళకే చెప్పాడు మోడీ. ఇప్పుడు ఇది సెక్యులర్ చట్టం అంటున్నాడు, మతాలకి సంబంధం లేనటువంటి ఏ మతానికి సంబంధం లేని ఒక సెక్యులర్ చట్టాన్ని తీసుకొస్తానంటున్నాడు. మరి ఈ సెక్యులరిజాన్ని చెప్పే కాయిన్ చేసినటువంటి వీళ్ళందరూ కూడా సెక్యులర్ చట్టం కావాలంటారా, మతవాద చట్టం కంటిన్యూ చేయాలంటారా? అంటే వాళ్ళ వాళ్ళ స్లోగన్లోనే వాళ్ళని ట్రాప్లో వేసేసాడు మోడీ. దట్ ఈజ్ మోడీ. నిజమే కదా, మీరు సూత్రబద్ధంగా ఆలోచించండి. ఏ విధంగా ఇవాళ రోజుల్లో ముస్లింలకు ఒక చట్టం, హిందువులకు ఒక చట్టం ఎందుకు డివైడ్ చేస్తారండి? డివైడ్ చే మనం ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాం. 1947 దేశ విభజనే మత ప్రాతిపదిక మీద జరిగింది. జరగటానికి కూడా ప్రాతిపదిక ఏంటి తెలుసు అంటే చాలామందికి తెలుసో లేదో, కొత్త తరం వాళ్ళకి తెలియదు. 1947కు ముందు ఎలక్టరేట్ ఉన్న పరిమితమైనటువంటి ఎన్నిక అయినా సరే ఆయా ఎన్నిక ఎట్లుండే తెలుసు అండి, ముస్లింలకు సపరేట్ ఎలక్టరేట్స్ ఉండే, వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలో ముస్లిం ప్రతినిధుల్ని ఎన్నుకోవాలి, ఇంకొకరు పోటీ చేయడానికి లేదు. సో దానివల్ల ఏమైపోయింది, వాళ్ళు మేము సపరేట్ అనే భావన అసలు బ్రిటిష్ వాడు క్రియేట్ చేసేళ్ళాడు మనకి. దాన్ని దురదృష్టవశాత్తు ఏ మాటకు ఆ మాట చెప్పాలని నెహ్రూని ఈ విషయంలో, నేను రాజకీయాలు ఇంకొకసారి మాట్లాడుకుందాం కానీ ఈ ఆస్పెక్ట్లో అంబేద్కర్ ఒకటే కావాలని కోరుకున్నాడు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏంటంటే ఇది అంబేద్కర్కే అన్యాయం చేసినట్టని. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడగలరని, వాళ్ళ నోటికి అడ్లేదు. ఎందుకంటే అంబేద్కరే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని కోరుకున్నాడు. వద్దనేది ఎవరు, మతవాదిక చట్టాలు కావాలన్నది ఎవరు, నెహ్రూ ఆ రోజు చెప్పాడు. హిందువులకు హిందువులను సంస్కరిద్దాం ముందు, తర్వాత ముస్లింలు ఒప్పుకున్నప్పుడు సంస్కరిద్దాం అన్నాడు. అందుకని హిందువులకు ఒక చట్టం ఉంది, ముస్లింలకు ఒక చట్టం ఉంది. ఇది దారుణం, బ్రిటిష్ వాడు పెట్టాడంటే అర్థం ఉంది, మనం కూడా పెట్టుకోవటం అర్థం లేదు. సో కాబట్టి సూత్రబద్ధంగా 100కి 100% ఇది కాన్సెప్ట్ వైజ్ కరెక్ట్, దీని కాదంటానికి ఎవరికి లేదు. అయితే అమలు చేయగలడా మోడీ? గత 2 టర్మ్స్ వేరు, అప్పుడు ఆయనకు సొంత మెజారిటీ ఉంది. ఇప్పుడు 240 సీట్లతోటి జనతాదళ్ యు టీడీపీ మీద ఆధారపడాలి. మేబీ ఎన్డీఏలో మిగతా పార్ట్నర్స్ ఒప్పుకోవచ్చు, చిరాగ్ పాస్వాన్ ఒప్పుకోవచ్చు, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒప్పుకోవచ్చు, కానీ మరి జనతాదళ్ యు టీడీపీ ప్రధాన పార్టీలు ఒప్పుకుంటాయా? ఎందుకంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్రధానం మిగతా వాటికన్నా కూడా. మీరు చూడండి జాగ్రత్తగా, జనతాదళ్ యు ఈరోజు కూడా ముస్లిం కాన్స్టిట్యున్సీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వక్ఫ్ చట్టాన్ని వాళ్ళ లీడరు లలన్ సింగ్ సపోర్ట్ చేస్తే లోక్సభలో, దాని మీద జనతాదళ్ యు కొంతమంది లీడర్స్ రిజైన్ చేసేసారు, ముస్లిం లీడర్స్. సో కాబట్టి వాళ్ళు అటు ఇటు గోడ మీద పిల్లివాటం లాగా ఉంటారు. మరి వాళ్ళు ఒప్పుకుంటారా? పట్లర్ వక్ఫ్ చట్టం వేరు, ఇది వేరు. ఇది ఇంకా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు మత, దీంట్లో విడాకులు వాళ్ళకి వీళ్ళకి హక్కు ఉండకూడదు, మనం తీసుకోవాలి, అది మొత్తం చట్టం భారతీయ చట్టాలకు లోబడే ఉండాలని చెప్పి చెప్తే వాళ్ళు అపోజ్ చేస్తారు. మరి తెలుగుదేశం బేసికల్గా లౌకిక పార్టీ, కానీ అది కూడా ఏమవుతుందంటే ఈ ముస్లిం కాన్స్టిట్యున్సీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం అటువంటివి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ అప్పుడు కూడా వ్యతిరేకించింది అనుకుంటా నాకు గుర్తుండి.
ఏదో మొత్తం మీద ఏంటంటే టోటల్గా వస్తుందని చెప్పలేం. అటు జనతాదళ్యు టీడీపీ దీన్ని ఒప్పుకోకపోతే మోడీ ఏ విధంగా ఈ లౌకిక పౌరసత్వ చట్టాన్ని అమలు చేయగలడు? ఇది 100 బిలియన్ క్వశ్చన్. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ పొలిటికల్లీ హీ విన్ ఓవర్ ద అపోజిషన్. అపోజిషన్ని వాళ్ళ ట్రాప్లో వాళ్ళ తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడేశాడు. ఎందుకంటే సెక్యులరిస్టులు సెక్యులర్ దాని గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయన నేను సెక్యులర్ చట్టాన్ని తీసుకొస్తాను, మీకు మతవాదులుగా ముద్రపడాలని కోరుకుంటున్నారా సెక్యులరిస్టులుగా ముద్రపడాలని కోరుకుంటున్నారా? సెక్యులరిస్టులుగా ముద్రపడాలని కోరుకుంటే నేను తీసుకొచ్చే చట్టాన్ని సపోర్ట్ చేయండి, లేదంటే మీరే మతవాదులు, నేను కాదు. ఇది మోడీ యొక్క రాజకీయ చాణక్యం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.